హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకుందాము. మీటర్ చూడండి, ఇలా కంటిన్యూటీలో పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి ఫేస్ టు ఫేస్ చెక్ చేయాలి మనము. చూడండి, వాల్యూ అనేది మనకి సమానంగా రావాలి. ఏ వాల్యూ అయినా సరే సమానంగా రావాలి, అప్పుడే మనం మోటార్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. వైండింగ్ బాగుందా, వైండింగ్ ఫెయిల్ అయిందా అనేది ఐడెంటిఫై చేయాలి. అంటే ఏ వాల్యూ అయినా సరే సమానంగా రావాలి, అంటే ఫేస్ టు ఫేస్ చెక్ చేసుకోవాలి. 3 ఫేజ్ చెక్ చే వైండింగ్ నుంచి 3 వైర్లు వచ్చింటే 3 వైర్లు సమానం రావాలి. ఒకవేళ 6 వైర్లు వచ్చింటే 6 వైర్లు అంటే 2 2 వైర్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే 3 వైర్స్ 1 బై 1 చెక్ చేసుకోవాలి, 3 సమానం రావాలి వాల్యూలు. అలా వచ్చి బాడీకి రాకుండా ఉంటే ఓకే, మోటార్ కండిషన్ బాగుంది అని లెక్క. చూసుకోండి, వాల్యూ అనేది 3 సమానంగా వస్తుంటాయి. సమానం రావడం వల్ల ఓకే, మోటార్ వైండింగ్ బాగుంది అని చూడండి. 1.4 1.4 అన్నీ వచ్చినాయి, ఓకే మోటార్ ఈజ్ గుడ్. అలాగే బాడీకి వస్తున్నాం, చెక్ చేద్దాం. ఫస్ట్ చూడండి, టెర్మినల్ 3 టెర్మినల్ ఉన్నాయి కదా, 3 టెర్మినల్కి 3 పైన డమ్మీ ఉన్నాయి, 3 వైర్లే వచ్చినాయి దీనికి. అంటే రీవైండింగ్ అయ్యింది మోటార్, ఇది బాగుందా లేదా అని తెలుసుకోవడం. సరే, నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మోటార్ చెక్ చేద్దాము, అది ఎలా ఉండేది కండిషను. అది దానికి 6 వైర్లు వచ్చాయి. 6 వైర్లు అనేది ఎలా చెక్ చేద్దాం చూద్దాం. కనీసం అంటే రెస్పాన్స్ లేదు ఇది, చూడండి. అంటే ఒక నెక్స్ట్ వైర్ చెక్ చేస్తున్నాను, వాల్యూ అనేది చాలా వచ్చింది. అంటే 289.8 అట్లా వస్తుంది, అంటే వాల్యూ ఎక్కువ వస్తుంది, అంటే మోటార్ ప్రాబ్లం ఉంది ఇది. అంటే వాల్యూ 3 సమానంగా రావాలి, కానీ చాలా ఓమ్స్ వస్తున్నాయి, అట్లా రాకూడదు. చూడండి, ఇది తక్కువ వస్తుంది, 2.9 2.84 అట్లా వస్తుంది. కానీ ఒక ఫేజ్ బాగానే ఉంది కాయిలు, ఇంకో కాయిల్ చెక్ చేస్తుంటే చూడండి ఇది బాగానే ఉంది, కానీ ఒక కాయిల్ డిఫరెంట్గా వస్తుంది. అంటే మోటార్ ఫెయిల్యూర్ అయింది, ఇది పక్క 100కి 100% ఈ మోటార్ ఫెయిల్యూర్ అయింది. చూడండి, వాల్యూ ఏదో కొద్దిగా చూపించట్లేదు, ఒకసారి చూపిస్తుంది ఒకసారి చూపించట్లేదు. చూడండి, ఇది రాంగ్, ఇది పని చేయట్లేదు, వైండింగ్ పోయింది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓకే, గుడ్, ఇది వెళ్ళిపోయింది, ఇది ఓకే. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి.